ఇది రాజేందర్. యా రాజేందర్, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఒకవైపు వచ్చేసేమో మినిస్టర్, అంతకుముందేమో తెలంగాణ ఉద్యమ నేత, ఆ తర్వాత అంచెలంచెలుగా తను ఎన్జిఓస్ కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉద్యమాలు చేసి అక్కడ వరకు ఈ స్టేజ్ వరకు రావడాన్ని ఎవరైనా హర్షిస్తాము, గౌరవిస్తాము. కానీ ఒక్కసారి అధికారం రాగానే, అంటే అధికారం చేతిలో ఉండగానే ప్రజలను పూర్తిగా మర్చిపోయి, కాన్స్టిట్యూన్సీని మర్చిపోయి, అక్కడ ఉండే పరిస్థితులను మర్చిపోయి ఓన్లీ దోపిడీ మీదనే, ఒకవైపు రియల్ ఎస్టేట్ దందా, ఇంకొక వైపు భూ కబ్జాలు, ఇంకొక వైపు వచ్చేసేమో ఆయన పేరు చెప్పుకొని ఒక లేడీ కమిషనర్ కూడా అజమాయి చేసింది అనేది మాకున్న సమాచారం. దాంతో పాటు వచ్చేసి ఎవరైతే ఈ సత్యనారాయణ గౌడ్ ఉన్నారో, ఆయన 10 సంవత్సరాలుగా అంటే ఎప్పుడు కూడా దానికి ఐపీఎం డైరెక్టర్ అంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో, ఆ ప్రివెంటివ్ మెడిసిన్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి శివలీల అనే డైరెక్టర్ ఉంటారు. ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసేమో అజయ్ కుమార్. ఈ కుమారు ప్లస్ శివలీల చిన్న పొరపాటు చేస్తే అక్కడ ఎవరినైనా ప్రశ్నించే వీళ్ళు, 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి రాకుండా ఇష్టానుసారంగా ఒక నెలకొకసారి వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటూ పోతున్నంటే వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు పనిచేస్తున్నారా, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ దగ్గర పాలేరుగా పనిచేస్తున్నారా? అంటే ఒకవైపు వచ్చేసేమో శ్రీనివాస్ గౌడ్ వచ్చేసేమో కేసీఆర్ దగ్గర పాలేరు, కేటీఆర్కు పాలేరు, కవితకు కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవటం, మరొక వైపు వచ్చేసేమో ఈయనకు పాలేరులు ఉంటారు ఇక్కడ ఆఫీసర్లు. అంటే ఒకరి పక్క ఒకరికి ఇలా పాలేరుతనం చేసుకుంటూ పోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎందుకు, డెమోక్రసీ ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు? అప్పుడు ఈ వ్యవస్థనే మనం ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేకనే ఈరోజు పంపించారనేది ప్రజల వాదన. ప్రజలు దీన్ని తిరస్కరించినా కూడా ఇంకా అనేక రకమైన స్టేట్మెంట్లు ఈరోజు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ ఇంకా ఏ తప్పులు చేయలేదు, ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తప్పులే చేయనట్టు శుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన మీ సమాధానం ఏంటి అన్న? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మొన్న 2023లో జరిగిన ఎన్నికలలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ రోజు వారు తొలి అసెంబ్లీ సమావేశాలను కూడా మనం చూసుకుంటే డైరెక్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉన్న గవర్నర్ గారి చేత కూడా రాజకీయాలు మాట్లాడించిన పరిస్థితి. అంటే నేనేమంటున్నా అంటే ప్రతిపక్షాలను కించపరచాలే, బలహీనపరచాలే, అవమానపరచాలే, లేకపోతే ప్రతిపక్షాల పైన బదిలీ తీయాలన్న ధోరణి మనకు కనిపించింది తొలి అసెంబ్లీ సమావేశాలనే. వారు సేమ్ టు సేమ్ వే ఎప్పుడైతే నేనేమంటున్నా అంటే వారు అపోజిషన్ లో ఉండి సభలల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు, నేను అధికారంలోకి రాగానే కేసీఆర్ గారి కుటుంబం మీద బదిలీ తీస్తా లేకపోతే కార్యకర్తల మీద బదిలీ తీస్తా అని ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చిర్రో, వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా వారు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇదంతా మీరు చెప్తున్న సందర్భాన్ని చూస్తుంటే గనక నేనేమంటున్నా అంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి బురదజల్లే ఒక అంశాలను తీసుకొచ్చి వారి యొక్క నాయకత్వాన్ని బలహీనపరచాలనేది ఇది నిజమైన దుర్మార్గమైన చర్య. నేను ఒకవేళ వారు నిజంగా అవినీతిపరుడైతే, వారు నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు ఇవన్నీ జరిగినట్లయితే మరి గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేరు? మరి కేవలం ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారు? ఎందుకొరకు ప్రశ్నిస్తా ఉన్నారంటే వారు ఎన్నికలలో బీసీ సంక్షేమం గురించి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలను అన్నింటినీ ఒక బీసీ నాయకునిగా వారు ఎక్కడ ప్రశ్నిస్తారన్న ఒక భయంతోని వారి పైన కేవలం బురదజల్లే విధంగా, వారిని బలహీనపరిచే విధంగా, వారిని ఒక అగౌరవపరిచే విధంగా, వారి పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోయే రాజేందర్ దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాల్సింది. ఒక విషయం ఇక్కడ అవినీతి, ఒకటి ఇక్కడ అవినీతి వేరు, బలహీన వర్గాలు వేరు, బీసీ సంక్షేమం క్షేమం వేరు. ఈ రెండు వేరు వేరుగా చూడాలి. అంటే బీసీలు ఒక ఎస్సీకి అధికారం వచ్చినంత మాత్రాన ఎస్సీలకు అధికారం మొత్తం వచ్చినట్టు కాదు. వీళ్ళు ఒక మాట ఒక బీసీకి అధికారం వచ్చినంత మాత్రాన బీసీకి అధికారం బీసీలు అందరికీ అధికారం వచ్చినట్టు కాదు. ఒక శ్రీనివాస్ గౌడ్ అవినీతి చేసి తన శిక్ష పడితే బీసీలందరికీ ఆత్మగౌరవం విషయం కాదు, ఒక నేరస్తుడికి శిక్ష పడ్డనే చూస్తారు తప్ప ఇది బీసీలకు సంబంధం లేదు. ఇది మనం గమనించుకోవాలి. ఇది బీసీ సమాజము చాలా ఉన్నతమైన సమాజం. దాంతో పాటు వచ్చేసి నేను చెప్పేది విను, బీసీ సమాజము చాలా ఉన్నతమైన సమాజము. మన రాష్ట్రం లోపల బీసీల పర్సంటేజ్ 52,
అంటే అధికారాన్ని ఎటువైపైనా తీసుకెళ్ళగలనే ఒక శక్తి ఉన్న మహోన్నతమైన సమాజము బీసీ సమాజం. కానీ బీసీ సమాజానికి ఈ శ్రీనివాస గౌడ్ ఏం చేసి ఏలగబెట్టిండు కనుక, అదే గౌడ సమాజానికి ఏం చేసిండు అనేది ఈరోజు గౌడలు ప్రశ్నిస్తున్నారు. అనేక సందర్భాల లోపల వాళ్ళే ప్రశ్నించారు, ఈరోజు బీసీలు ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాలేలుగా బతుకుతున్నారో సమాజాన్ని చూపించే తప్ప ఆ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు అనేది మన కళ్ళ ముందు చూస్తాం. ఇప్పుడు మన తెలంగాణ లోపల ఒక విషయాన్ని చాలా క్లియర్గా గమనిస్తాం, అన్న తమ్ముడు అక్క చెల్లి బావ ఈ వరుసలతోనే పిలుచుకుంటాం. మనం ఎవరిని పిలిచినా కూడా ఈవెన్ మన ఇంట్లో పని వాళ్ళు కూడా లేదా పొలంలో పనిచేసే వాళ్ళని కూడా మనం చాలా గౌరవంగా పిలుస్తుంటాం. కానీ ఈయన భాష దానికి విరుద్ధంగా ఉంటాం, సంపుతం కొడతాం కొరికేస్తాం నరికేస్తాం అనే ఇలాంటి భాషను ఉపయోగిస్తుంటాడు. అంటే ఇలాంటి రుబాబ్ భాష, ఈ రుబాబ్ భాష ఉంది కాబట్టి ఆయనను ఇక్కడ నుంచి పంపించిండ్రు. అంటే ఆ రుబాబ్తనాన్ని మనం హర్షిద్దామా, లేకపోతే ఈ అవినీతిని మనము బీచి సమాజానికి ముడిపెట్టి సంతోషపడదామా? అన్నట్టు ఏవైతే ఆరోపణలు వచ్చినాయో వాటిని ప్రూవ్ చేయండి, మేము స్వాగతిస్తాం. కేవలం ఆరోపణలతోనే మీరు అది క్లియర్గా అది క్లియర్ అయిపోయింది అన్న విధంగా మాట్లాడటం సబబ్ కాదని నేను చెప్తా ఉన్నా. నేను ఇంకొక విషయం, వారు గౌడ సమాజానికి బీసీ సమాజానికి ఏం చేసిరని మీరు అడిగినారు, దానికి నేను ఒక్కటే మాట చెప్తున్నా. గతంలో 55 సంవత్సరాలు పాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్సైజ్ శాఖలో వైన్ షాపులలో రిజర్వేషన్లు పెట్టలేదు. కేవలం ఎక్సైజ్ శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్న తర్వాత వారు ఒక మంచి మార్పును తీసుకొచ్చారు. గౌడ సమాజానికి వైన్ షాపులలో ఒక రిజర్వేషన్ తెచ్చారు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చారు. నేనేమంటున్నా అంటే ఎంతో చరిత్రాత్మకంగా చెప్పుకునే ట్యాంక్ బండ్ మీద నీరా కేఫ్ని వారు ఎంకరేజ్ చేసినారు. నీరా కేఫ్ తీసుకురాగలిగి అంటే రాజేంద్ర మనం తాగుబోతులను తయారు చేయడం కోసం రాష్ట్రాన్ని ఒక్క నిమిషం తమ్ముడు, తాగుబోతులను తయారు చేయడం కోసం ప్రయత్నం చేసినా తప్పితే ఒక విద్యను అందియడం కోసం ప్రయత్నం చేయలేదు, వైద్యాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేయలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు చదువు లోపల వాళ్ళకు సహకరించడానికి మనం కోఆపరేట్ చేయలేదు, ఓన్లీ సిరఫ్ తాగుబోతులను. అంటే 2014 వరకు తెలంగాణలో ఉన్న లిక్కర్ ఆదాయం వచ్చేసి 12 నుంచి 14 వేల కోట్లు మాత్రమే. కానీ 2014 నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉన్న ఆదాయం వచ్చేసి 50 వేల కోట్లు, దగ్గరగా 50 వేల కోట్ల ఆదాయం. ఇంత ఆదాయం పెంచుకోవడం కోసము రిజర్వేషన్లను ఇచ్చిన తప్పితే ఉద్యోగాల విషయంలో కల్పించలేదు, ఉపాధి విషయంలో కల్పించలేదు, వైద్యం విషయంలో కల్పించలేదు, వాళ్ళకు రక్షణ విషయంలో కల్పించలేదు. ఇక్కడ ఎక్కడ రానివి, ఓన్లీ తాగుబోతులను తయారు చేయడం లోపలనే మన శ్రీనివాస గౌడ్ చాలా క్లియర్గా మంచి మెజర్మెంట్ తీసుకున్నాడు. వెరీ గుడ్, చాలా గొప్ప పని చేసిండు.